పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు 5 సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తాం చేస్తాం. ఇండివిజువల్స్ ఎవరో ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న వర్గానికో మన మిగతా వర్గాలు నష్టపోతున్న ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం. అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు మంచి జరిగితేనే నాకు ఇవ్వండి. మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నాకు ఓటు ఇవ్వండి అని. డెమోక్రసీలో ఎవరైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు భారత చరిత్రలో అడిగారు ఎవరైనా ఈయనలాగా? చంద్రబాబు నాయుడు నన్ను అడగమానండి, ఆ మాట చెప్పానండి, చెప్పాడా? ఏదో ఉద్ధరించేస్తాడు, ఏడు ఉద్ధరిస్తారు? 5 సంవత్సరాలు వచ్చి ఇది పుట్టి అప్పుడే పుట్టిన పసికందు ఆంధ్రరాష్ట్రం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నా నేను సీనియర్ని నాకు ఇవ్వండి, నేను దీన్ని తీర్చిద్దాను. ఏం తీర్చిద్దావు? నీ కులానికి, నీ వర్గానికి, నీకు దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి నేను బూచుని పెట్టి ఓ గ్రాఫిక్స్ పెట్టి 5 సంవత్సరాలు గడిపిస్తావు, ఏం చేస్తావు చెప్పండి? ఎవరికైనా లాభం వచ్చిందా? దోపిడీ చేసాం. పేదవాడి తాలూకు అక్కడ ఉన్న బలహీన వర్గాల తాలూకి పేదల తాలూకు భూముల్ని ముందే కొనేసేల దగ్గర అక్కడ పెట్టి దానికి వచ్చి వాల్యూ యాడ్ చేసుకోవడానికి, ఎప్రిషియేషన్ తెచ్చుకోవడానికి నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తావు. అందుకంటే ఏం చేస్తావు? దానివల్ల నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది, అవునా కదా? ఇది వాస్తవాలు కదా ఇవి. మేమి ఎక్కడ కూడా నేను అవాస్తవం చెప్పట్లే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమసమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కాకుండా ప్రాంతాల్లో కూడా సమతుల్యం ఉండాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు. ఇది కరెక్ట్ కాదా? దా అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన ప్రకటించాడు, ఆ కార్యక్రమం చేశాడు, దాని మీద కోర్టుకి వెళ్ళారు. అమరావతి నేను ప్రకటించినప్పుడు ఎక్కడైనా ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ పార్టీ కోర్టుకి వెళ్ళిందని చెప్పండి. నువ్వు ఎంత దోపిడీ చేస్తున్నప్పుడు రాజకీయ పోరాటం చేశాం, ఇది తప్పని చెప్పాం, ఇది దోపిడీ అని చెప్పాం. చెప్పండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఏం చేస్తూ మళ్ళీ తగునమ్మా అంటూ ఇక్కడ వచ్చి బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు దోపిడీ చేయడానికి ఇక్కడ మళ్ళీ ప్రయత్నాలు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు తమ ద్వారా మీరు కూడా ఆ ప్రశ్న వేయాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ టు మిమ్మల్ని ఆ మాట అన్నానని ప్రజాస్వామ్యంలో పత్రిక మీకు పూర్తి చేస్తారు. మీరు సూచన క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఇష్టమైతే ఆన్సర్లు చెప్తారు, నేను మానేస్తారు. కానీ ఈ మాట అన్నాను ఎందుకంటే ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, 10 సంవత్సరం ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం మీకు పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా ఏదైనా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పని వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోశారు, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పండి. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశారు? జగన్మోహన్ రెడ్డి కలిశారా? వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా, నిన్న ఎప్పుడో చూశాను. సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను, 10 మాటలు చెప్పాను, నా రోజు ఏం చెప్పు, పాసిపోయాను లడ్డూలు అని చెప్పావు, అవునా కదా?
ఏమయ్యా ఇప్పుడు పచ్చిమిరపకాయ లడ్డూలు ఎందుకు దత్త కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీని ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని మెరుగుంచుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి అమ్మ రావడానికి వీల్లేదు వీళ్ళు ఆ పార్టీలు. దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటో అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టున్నాం. అది పార్టీల ఇండస్ట్రీ, మాది వచ్చి దానికంటే తక్కువ ఇండస్ట్రీ మాది. ఇది 15 సంవత్సరం మంత్రిని ఈ రాష్ట్రంలో. మా క్యాబినెట్లో సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు దీన్ని పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. ఓకే, ఏది రాష్ట్రం దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు తీయపోతే విభజన ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎర్రమనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రమనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళది ఇచ్చిందా? విభజన చేయడానికి చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకొని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు? అధికారం ఇచ్చినప్పుడు వచ్చి అధికారం దుర్వినియోగం చేసి కాలయాపన చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకొని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని, అందులో ఉన్న రైతులు కానీ, మడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, రైతు కూలీని కానీ, విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇవాళ తగ్గుదమ్మా అంటూ నాకు మళ్ళీ ఓటిస్తే ఏం చేస్తాం? మళ్ళీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీ పేరుని, నీ బ్రాండ్ ఒక్కడంటే ఒకటి చెప్పానండి. చంద్రబాబు నేను నా మార్క్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, లేదు ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ, బ్రాండ్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు మేజర్ గారు ఎదుగు ఇచ్చిన ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పానండి. మళ్ళీ ఎన్టీరా మరి చెప్పగలడు. పేదవాడి కోసం 2 రూపాయల కిలో బియ్యం పెట్టి
కార్యక్రమం ఎన్టీ రామారావు అనుకుంది సరిగ్గా మారుమాడికి నేను కాదన్నా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆయన్ని మనం అనుకోవాలి. కానీ ఈయనేంటి 14 సంవత్సరాలు దేనికోసం? అన్ని ఆయన ఆయన చేయనివన్నీ ఆయన చేశానని చెప్పేస్తాడు. ఏమనంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి నేనే శంకుస్థాపన చేశానంటాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓ రాయి వేసి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ఆయన టెండర్లు వచ్చి ఆల్ మంత్ ఉండి క్యాన్సిల్ చేస్తూ చేసే పనులు ఏం చేస్తే చెప్పానండి. నేను చెప్తాను